ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కుపత్రాలు వెంటనే ఇవ్వాలని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రైతులకు చేస్తానన్న లక్ష రుణమాఫీ తక్షణమే మాఫీ చేయాలని, ధరణి పోర్టల్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని బీఎస్పీ చర్ల మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశం ప్రకారం చర్ల మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక్కరోజు నిరేద్రియక్షాలు భాగంగా ఈరోజు చర్ల మండలంలో చేయటం జరిగింది. ఈరోజు ముఖ్యమైన డిమాండ్లు ఏళ్ల తరబడి చేసుకున్న పోడుబోలకు పట్టాలు ఇవ్వాలి, అదేవిధంగా ధరణి పోస్టులను వెంటనే రద్దు చేయాలి, అసైన్డ్ భూముల్ని వెంటనే దళితులకు ఇవ్వాలి, అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి మొదలుపెట్టి ఇప్పటికి 3 సంవత్సరాలైంది, ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మా యొక్క ముఖ్య డిమాండ్స్ మా పార్టీ తరఫున వెంటనే ఏళ్ల తరబడి చేసుకున్న పోడుబోలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ధరణి పోస్టులను రద్దు చేసి ఎమ్మటే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, ధరణి పోస్టర్లు పెట్టేసి దళితుల దగ్గర ఉన్న అసైన్మెంట్ భూములన్నీ లాక్కున్నారు. ఈ దళితులకి ఇల్లులు ఇస్తానన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, దళిత బంధు అన్నారు, రైతు బంధు అన్నారు. ఇంతవరకు దళితులను మోసం చేసిన కేసీఆర్ గారు ఇక నుంచి చల్లవు, ఇక నుంచి వెంటనే కేసీఆర్ గారిని గద్దె దించాల్సిందిగా మా బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుకుంటాను.